పోతే బిడ్డ నీ బిడ్డ పోతది నెక్స్ట్ నీ కొడుకు రెడీ చేస్తున్నాం నీ బిడ్డ పోతది నీ కొడుకు రెడీ మా జైలు కొత్త కాదు బండ రెడీ ఉన్న చెప్పొచ్చినా రంగ మల్లస్తా చెప్పొచ్చినా ఇది 9వ సారి 10వ సారి లిక్కర్ దందా చేసి కాదు డ్రగ్స్ దందా చేసి కాదు నీ కొడుకు మూర్ఖుడు చదువుకున్న అజ్ఞాని లవంగానికి తంబాకుకు తేడాలని మూర్ఖుడు మీ కొడుకు అంతా తాగు తాగించు ఫ్యామిలీ వీలది నేనట పిచ్చోడి చేతిలో రాయట ఏం పిచ్చోడు టీఎస్పీఎస్ విషయంలో 30 లక్షల మంది యువతను భవిష్యత్తు నాశనం చేస్తే పేపర్ లీక్ చేస్తే దాని మీద మాట్లాడడం పిచ్చి ఇంటర్మీడియట్ విద్యార్థులు వాళ్ళ ఆత్మహత్య కారకులైన మీ కుటుంబం యొక్క విధానాన్ని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు ఉద్యోగులకు జీతాలు ఇస్తలేరు 317 జియో పేరుతో నీ ఉద్యోగులను ఉపాధ్యాయులను అరి గోసబెట్టిరు చెట్టుకొని పుట్టుకొని చేశారని చెప్పి ప్రశ్నిస్తే ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు అనారోగ్యంతో చనిపోయారు దాన్ని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు దళితులకు 3 ఎకరాలు ఇస్తానో ఎందుకు ఇస్తలేవు అంటే మాకు పిచ్చి అంటావు దళితుడు ముఖ్యమంత్రి చేస్తానో ఎందుకు ఇస్తలేవు అంటే మాకు పిచ్చి అంటావు దళిత బంధువు అందరికి ఎందుకు ఇస్తలేవు అంటే మాకు పిచ్చి అంటావు బీసీలను మొత్తం వాళ్ళ బతుకులు బర్బాద్ చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నిస్తే పిచ్చి అంటావు రైతులకు రుణమాఫీ చేస్తానవు ఎందుకు చేస్తలేవు ఒక్క రైతు బంధు ఇచ్చి ఉన్న సబ్సిడీ చేసినావు కౌలు రైతులు కూడా రైతు బంధు ఎందుకు ఇస్తారు అని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇస్తలేవు అంటే మాకు ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు ఇంటికో ఉద్యోగం ఇస్తానవు నిరుద్యోగ వృద్ధి ఇస్తానవు ఎందుకు ఇస్తలేవు అని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు అంటే మేము అన్ని ప్రశ్నిస్తే మేము పిచ్చోళ్ళం మరి తాగుబోతు చేతిలో రాజ్యం ఉంది కదా తాగుబోతు చేతిలో రాజ్యం ఉంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో తాగు తాగించనని నిరంతరం విధానంతో ముందు పోతున్న కుటుంబ చేతిలో రాజ్యం ఉంది వాళ్ళ అయ్యా తాగి రాజ్యం వెళ్తాడు బిడ్డ తాగించాలని రాజ్యం వెళ్ళాలని వస్తుంది తాగించు అని దంద చేస్తుంది కొడుకు తూలుతా ఉంటాడు ఊగుతా ఉంటాడు ఇక కొడుకు డ్రగ్స్ తీసుకొని మీరు మంచోళ్ళు మీ కుటుంబం మంచిది మీ కుటుంబం కోసం తెలంగాణ ప్రజలు నాశనం కావాలి మీ కుటుంబంతో ₹2,00,000 సంపాదించుకోవాలి విదేశాల్లో పెట్టుబడి పెట్టాలి ఇక్కడ దొంగదందలు లంగదందలు చేయాలి తెలంగాణ ప్రజలు మాత్రం బర్బాద్ కావాలి రా అభివృద్ధి చర్చకరా అభివృద్ధి మీద అభివృద్ధి చర్చకరా ఏమి అభివృద్ధి చేసావు తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీల మేర నెరవేర్చినావు దాని మీద చర్చకరా ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు నీ పార్టీలోనే తెలంగాణ పేరు చేసినావు తెలంగాణతో నీకు తెగదింపులు అయిపోయినాయి తెలంగాణతో తెగదింపులు అయిపోయినాయి తెలంగాణ ప్రజలను విశ్వసిస్తలేరు నీ కుట్రలు నీ కృతజ్ఞతలు గమనించిర్రు నీ కుటుంబ పాలన అవినీతి పాలన గమనించిర్రు ఏం చేయలేవు రాసిపెట్టుకో నీ బిడ్డ నీ కొడుకు జైలు కూడా ఖాయం రాసిపెట్టుకో నువ్వు రాసిపెట్టుకో మొత్తం ఇస్తాం బిడ్డ.